వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కోసం సోమవారం రాత్రి కలెక్టరేట్లో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. ప్రైవేట్ మీటింగ్ అనంతరం ఇరు దేశాది నేతలు కలిసి డిన్నర్ చేయనున్నారు. ఆ తర్వాత వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, వాణిజ్య సహకారంపై చర్చిస్తారు. అక్కడి ప్రవాస భారతీయులతోనే మోదీ కాసేపు ముచ్చటించనున్నారు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వల చుట్టుకుని మృతి చెందిన ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పల్లికొండ నర్సయ్య చేపలు పట్టేందుకు గ్రామ శివాలోని చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా కాళ్లకు చేతులకు వల చుట్టుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. జిల్లా కేంద్రంలో ఆషాఢ మాసంలో ఆనవాయితీగా జరుపుకునే ఊర పండగ ఈ నెల 28న నిర్వహించనున్నామని సర్వ సమాజ అధ్యక్షులు ఎండాల లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ యాత్రలో పాలు పంచుకునే అవకాశం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతమని జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు. ఇస్కాన్ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే సంవత్సరంలోపు ఇస్కాన్ ఆలయం నిర్మాణం ప్రారంభం కావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మావిడిపల్లి రైల్వే స్టేషన్ పక్కన పేకడ స్థావరంపై దాడులు. ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం సిబ్బంది దాడులు చేశారు. 5 మంది పేకట రాయలు, 5 సెల్ ఫోన్స్, 14,110 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఇంటింట ఇన్నోవేషన్ 2024 కార్యక్రమం పోస్టర్ను సోమవారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్ ఆవిష్కరించారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది సైతం ఇంటింట ఇన్నోవేషన్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు.